డీటెయిల్స్ వస్తే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వెళ్లిన కేసీఆర్ గత 9 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ భూమి పూజ అనంతరం ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాతో సహా కీలక నేతలను కలిశారు. ఎప్పుడూ లేనిది కేసీఆర్ ఇన్ని రోజులు ఢిల్లీలో ఎందుకున్నారు? తెలంగాణను వదలు ముంచెత్తుతున్న కేసీఆర్ ఢిల్లీలో ఇన్ని రోజులు ఏం చేశారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేంద్ర మంత్రులు కేసీఆర్ కు వరుస పెట్టి అపార్ట్మెంట్లు ఎందుకు ఇచ్చారనేది చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఆయా శాఖల మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించారు. మొత్తం మీద గతంలో ఎప్పుడూ లేనిది వారం పైగా కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడం వెలక అసలు మతలబ్బేంటిదని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. సార్ నమస్కారం, బాగున్నా సార్. భయ్యే ఫోన్ సార్ ఫోటోగ్రాఫర్ అరే భాయ్ శాంతి లేదు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరే జబ్బర్ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి, ఢిల్లీలో దాదాపు 9 రోజులుగా సీఎం కేసీఆర్ ఉండి వివిధ శాఖల మంత్రులతో సమావేశమయ్యారు, ఇక దీనిపై అప్డేట్ ఏంటి? ఢిల్లీలో 9 రోజుల పాటు పర్యటించిన సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రగతి భవన్ చేరుకున్నారు. 1 సెప్టెంబర్ ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కోసం హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీ బయలుదేరడం జరిగింది. 2 సెప్టెంబర్ సంబంధించి ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు సంబంధించి పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వరుసగా కూడా వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మొదట ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధానంగా కూడా 12 అంశాల ఎజెండాగా కూడా ఈ మీటింగ్ జరిగినట్టుగా సీఎం కేసీఆర్కు సంబంధించిన సన్నిహితులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అందులో ప్రధాన విషయానికి వస్తే ముఖ్యంగా యాదాద్రికి సంబంధించి ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చింది. అక్టోబర్ కానీ నవంబర్ నెలలో కూడా ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలంటూ కూడా కోరడం జరిగింది. అలాగే సంబంధించి రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాజెక్టుల విషయంలో కూడా నిధులకు సంబంధించి విషయంలో కూడా తీసుకురావాలి, దానికి సంబంధించిన వాటి విషయంలో కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కోరాడని గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు సంబంధించి విభజనకు సంబంధించిన అంశాల్లో ప్రధానంగా కూడా 10, 9వ షెడ్యూల్కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, వాటి విషయంలో కూడా కొంత క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కోరడం జరిగింది. అలాగే కృష్ణా నదికి సంబంధించి వాటాల విషయంలో కూడా మరొకసారి పునరాలోచించాలి, తెలంగాణ రాష్ట్రానికి 50% నిధులు సంబంధించి 50% వాటర్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరడం జరిగింది. అలాగే ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించుకునేందుకు ఒక ప్రత్యేక స్థలాన్ని కూడా కేటాయించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ కోరడం జరిగింది. అలాగే మా హోమ్ మినిస్టర్ అమిత్ షాను కూడా కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలను కూడా ఆయనతో కూడా చర్చించారు. దీని తర్వాత సంబంధించి రోడ్లు భవనాలకు సంబంధించిన శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలవడం జరిగింది. రాష్ట్రంలోకి సంబంధించి నిధుల విషయంలో కూడా కొంత రాష్ట్రానికి సంబంధించిన రోడ్ల విషయంలో డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలంటూ కూడా ఆయన కూడా ఒక నివేదిక ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను ప్రత్యేకంగా కలవడం జరిగింది. ప్రధానంగా కూడా కృష్ణానదిలో ఏపీ తెలంగాణ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతూ ఉంది. కృష్ణానది జలాల విషయంలో వాడుకునే విషయంలో కూడా ఏపీ కొన్ని అభ్యంతరాలు చెప్తోంది. వాటి విషయంలో కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటివరకు 36
అలాగే 64 నిష్పత్తిలో కూడా ఏపీ తెలంగాణ నీటి వాటర్లు పంచుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో కృష్ణా నది బేసిన్ ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణకు అత్యధికంగా కూడా వాటర్ కేటాయింపులు ఉండాలి. కనీసం 50-50 రేషియో నిష్పత్తిలో అయినా కూడా నీటి వాటర్ల కేటాయింపులు జరగాలని కూడా అటు గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం కేసీఆర్ కోరడం జరిగింది. ఇలా అనేక అంశాలు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కూడా మీకు మంత్రుల్ని కానీ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కొనడం జరిగింది. నిజానికి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం కూడా సీఎం కేసీఆర్ వేచి చూడడం జరిగింది. యాదాద్రికి సంబంధించిన ఆలయ ప్రారంభోత్సవానికి అటు రాష్ట్రపతిని పిలవాలని అనుకున్నప్పటికీ అపాయింట్మెంట్ దొరకపోవడంతో కూడా మరొకసారి ప్రయత్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అటు పార్టీ కార్యాలయ నిర్మాణ శంకుస్థాపనతో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించిన అనేక పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పిలుపు భాగంగా కూడా సీఎం కేసీఆర్ September 1 to 9 వరకు కూడా బిజీగా షెడ్యూల్ గడిపారని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాకేష్. గణేష్ ఉత్సవాల